वेलकम टू अवर चैनल नेन मी दीपिका टुडे टॉपिक वच्चेसी मीरु कमेंट लो अडिगारु मैडम बीएससी नर्सिंग कोर्स कंप्लीट अयिपोयिन तर्वात मेम स्टेट्स वेल्लोच्चा अन्नी ग्रेजुएशन वाळ्ळु वेल्तुन्नारु मेम कूडा ग्रेजुएट्स कदा 4 इयर्स मेम वेल्लडानिकि असलु एलिजिबुला वेल्ते एला वेल्लाले ఒక చిన్న వీడియో చేయండి మేడం అనేసి అడిగారు ఎప్పటికీ మీ డౌట్స్ క్లియర్ చేయడమే కదా నేను కాబట్టి మీరు లైక్ చేయాలి ఒక చిన్న లైక్తో మాకు బూస్ట్ అప్ వస్తుంది షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఎవ్రీ సండే లైవ్ కూడా ఉంటుంది లైవ్లో వచ్చి కూడా మీ డౌట్స్ అడగొచ్చు ఇప్పుడు మీరు అడిగిన డౌటే నేను క్లియర్ చేయబోతున్నా వెళ్ళొచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు ఫుల్ డిమాండెడ్ ఆఫ్టర్ కరోనా అయితే మీకు చాలా డిమాండ్ ఉంది పర్ అవర్ లెక్కనే మీకు శాలరీ ఉంటుంది ఎన్ని అవర్స్ చేసుకుంటే అన్ని అవర్స్ యుఎస్ఏ వెళ్ళొచ్చు యూకే వెళ్ళొచ్చు దుబాయ్ వెళ్ళొచ్చు అబుదాబి వెళ్ళొచ్చు ఎక్కడన్నా వెళ్ళొచ్చు మన కేరళ వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు అక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా ఉంటారు కదా అక్కడ వాళ్ళ గైడెన్స్ ఎక్కువగా మీరు తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియను అక్కడ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలియకుండా తెలుసుకొని గైడెన్స్ తీసుకొని వాళ్ళ గైడెన్స్ ద్వారా వెళ్తే తొందరగా మీకు వాళ్ళకు వాళ్ళ త్రూ వెళ్తే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది తొందరగా వెళ్ళి మీరు తొందరగా సెటిల్ అవ్వచ్చు వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైడ్లైన్స్ బాగుంటాయి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా దాని మీద అవగాహన ఎక్కువ ఉంటుంది అది మనం యూకే వెళ్ళాలంటే మనము యూకేలో కంపల్సరీ 6.5 స్కోర్ ఉండాలి ఇంకోటి యూకే లోకల్ ఎగ్జామ్ రాయాలి టైం టేకెన్ ప్రాసెస్ అండి మెయిన్లీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే మెయిన్లీ టైం టేకెన్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది లాంగ్ టైం ఉంటుంది ఇదైతేనేమో యూకే అయితేనేమో 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది మీరు విత్ ఇన్ 3 ఇయర్స్లో మీరు అక్కడ సెటిల్ అయిపోతారు వెల్ సెటిల్డ్ అవుతారు అదే యూఎస్ఏ అయితే 10 ఇయర్స్ పడుతుంది మినిమము ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అవుతేనే మీరు అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే ఏజ్ లిమిట్ ఏముండదు ఈ ఏజ్లోనే వెళ్ళాలి ఇంతనే అని ఉండదు ఇన్నిసార్లు అటెంప్ట్ చేయాలి ఇన్నిసార్లు అటెంప్ట్ చేసినా అని కూడా ఉండదు ఏజ్ లిమిట్ ఉండదు అటెంప్ట్ ఇన్నిసార్లు చేయాలని ఎన్నిసార్లు చేసుకోవచ్చు అయితే అక్కడ వచ్చేసి మనము మినిమం 10 ఇయర్స్ పడుతుంది అనేసి అన్నారు మా ఫ్రెండ్స్ని అడిగాను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వెళ్ళింది తను బీఎస్సీ నర్సింగ్ తర్వాత కాకపోతే ఇప్పుడు ఎంబడి ప్రాసెస్ కంటిన్యూ చేసినాం అనుకో మీకే కొంచెం బెనిఫిట్ ఇక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ మనము యూఎస్సీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మెయిన్లీ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ వాటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అనేసి అన్నారు కాబట్టి మీకు ఇక్కడ వర్క్ చేసుకుంటూ అది మీరు అటెంప్ట్ చేస్తే ఏమంటారంటే మీకు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అది సింపుల్గా తొందరగా ఎగ్జామ్స్ అనేది మనము ఫస్ట్ అటెంప్ట్లోనే మనం పాస్ అవ్వచ్చు అలా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతారు అని కూడా ఏం చెప్పలేము కాకపోతే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే అటెంప్ట్ చేసి మనం పాస్ అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి మనము సీజీఎఫ్ఎన్ఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సీజీఎఫ్ఎన్ఎస్ వచ్చేసి మనం ఇక్కడనే రాసుకోవచ్చు 35 to 40,000 ఫీజు ఉంటుంది ఎగ్జాక్ట్లీ అని కాదు ఇంత అని చెప్పారు కదా మేడం అనేసి ఫీజు గురించి ఎప్పుడు మేము ఏంటంటే మొత్తం కొంచెం మీరు అరేంజ్మెంట్స్ చేసుకుంటారు అనేసి అలా చెప్తాము కాకపోతే కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి మీరు కాబట్టి 35 to 40,000 ఉంటుంది దీనికి దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మన ఇంగ్లీష్ ఉంటుంది కదా ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఎన్క్లేస్ ఉంటుంది ఈ ఎన్క్లేస్ అనేది మనము కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవుతారని కూడా ఏం లేదు కాకపోతే టైం తీసుకుంటుంది అమెరికా వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిన చరిత్ర ఏం లేదంట వాళ్ళు కూడా ఒక 2 to 3 times పాస్ అటెంప్ట్ చేసిన తర్వాతనే పాస్ అవుతారు అన్నది విన్నాను తనే చెప్పింది మా అదే ఫ్రెండ్ వాళ్ళ సిస్టరే చెప్పింది ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వలేదు కదా అనేసి దానికి కూడా ఫీజు ఉంటుంది ఎన్క్లేస్కి 50,000 to 60,000 ఉంటుంది అనేసి విన్నా ఈ ఎన్క్లేస్ కూడా పాస్ అయిన తర్వాత మనము గైడ్లైన్స్ ఉంటారు కదా వాళ్ళే మనని డైరెక్ట్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఎక్కడ వేకెన్సీస్ ఉందో అక్కడ మనని అడ్ చేస్తారు మనం జాయిన్ చేస్తారు మనం అక్కడ హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గ్రీన్ కార్డ్తోనే వస్తుంది హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు టైం తీసుకున్నా కూడా పర్మనెంట్గా సెట్ అయిపోతాం అక్కడ కాబట్టి టైం తీసుకుంటుంది టైం తీసుకున్నా కూడా వెల్ సెటిల్డ్ అవ్వచ్చు పర్మనెంట్గా మనం సెటిల్ అయిపోవచ్చు కాకపోతే అయిపోయిన ఎంబడే మనకి మీకు వెళ్ళాలనే ఆలోచన ఉంటే మన కోర్స్ అయిపోయిన ఎంబడే మనం జాబ్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మనకు అంతగా
లెంగ్తీ ప్రాసెస్ అనిపించదు, ఓన్లీ దాని మీదనే ఫోకస్ చేస్తూ మనం దానికి యాడ్ చేస్తే లెంగ్తీ అనిపిస్తుంది, మనకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మనం ఇటు జాబ్ చేసుకుంటూ ఇది కూడా ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటే మనకు అంతగా లెంగ్తీగా అనిపించదు, అంతగా మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా. అట్లా ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి, వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. మీరు కూడా గ్రాడ్యుయేట్సే కాబట్టి మీరు దుబాయ్ వెళ్ళొచ్చు, అబుదాబి వెళ్ళొచ్చు, యూఎస్ఏ, యూకే, ఎక్కడన్నా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, జాబ్ చేసుకోవచ్చు, హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కూడా మీరు పర్ అవర్ లెక్కన, మీకు సాఫ్ట్వేర్లకు కూడా ఇవ్వట్లేదు అలా పర్ అవర్ లెక్కన, మీకు పర్ అవర్కి ఇంత ఇన్ని డాలర్స్ అని ఉంటుంది. కొందరు $35 పే చేస్తారంటే కొందరు $40, కొందరు 45, అలా అంటే ఇక డిపెండ్ అప్పని అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ పే చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోండి, ఎన్ని అవర్స్ అనే వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. అలా ఉంటుంది, అట్లా సెటిల్ అయిపోతారు అక్కడ. మీరు కూడా హ్యాపీగా వెళ్ళి మీరు స్టేట్లో జాబ్ చేసుకోవచ్చు, నర్సింగ్ చేసాం కదా అనేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. నర్సింగ్ కోర్సు గురించి చాలా వీడియోస్ నేను చేసిన, సబ్జెక్ట్ చేసిన, నర్సింగ్ కోర్స్ గురించి చేసిన, ఏ విధంగా వెళ్ళొచ్చు డిఫరెన్సెస్ చేసిన, బీఎస్సీ నర్సింగ్ మిగతా నర్సింగ్ లైక్ డిఫరెన్సెస్ ఏని, మన మార్క్స్, అవన్నీ వీడియోస్ చేసిన. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి, పైన ఐకాన్ మీద వస్తుంది, చూడండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే హ్యాపీగా స్టేట్స్ వెళ్ళండి, సెటిల్ అవ్వండి, జాబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందనుకుంటున్నా, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. నాకు కొన్ని తెలియకుండా నేను తెలుసుకున్నాను, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ని అడిగి తెలుసుకున్నా. ఇదే అండి ఈరోజు వచ్చేసి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, ఒక చిన్న లైక్తో మాకు బూస్ట్ అప్ వస్తుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.